తమ్ముళ్ళు నాకు స్టోరీ జ్ఞాపకం వస్తుంది. బకాసుడు స్టోరీ తెలుసా మీకు? అందరికీ తెలుసా మీకు? ఒకసారి చరిత్రకు పోదాం. ఏం జరిగిందో, ఒక ఊర్లో బకాసుడు ఉంటాడు, ఊరు మీద పడతాడు, మొత్తం ఊర్లో వాళ్ళందరినీ తినేయడం మొదలు పెడతాడు. దాంతో ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక రాజీ అవుతారు. రాజీ అయ్యేది ఏమవుతారు? రోజుకు ఒక బండి, రెండెడ్లు, దున్నపోతలు కానివి ఒక మనిషిని పంపిస్తాం, నువ్వు భోంచేస్తా ఉండు, మేము పంపిస్తానే ఉంటామంటారు. అప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటారు. ఉంటే ఒక ఆవిడ ఒక కుటుంబం ఏడుస్తూ, ఒకే కొడుకున్నాడు, ఈయన్ని పంపిస్తే చనిపోతారంటే, అప్పుడు కుంతి చెబుతుంది, బాధ లేదు, నాకు 5 మంది ఉన్నారు, ఒకరు పోయినా పర్వాలేదు, నా పిల్లల్ని పంపిస్తానని అందరిని అడిగితే అప్పుడు భీముడు చెప్తాడు నేను పోతానని. ఏం జరిగింది? నేరుగా భీముడు వెళ్ళాడు, బకాసుడిని చంపి ఆ గ్రామాన్ని బాగు చేసిన ఘనత పాండవులది తమ్ముళ్ళు, భీముడిది తమ్ముళ్ళు. అది జరిగింది. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఈ భూబకాసురుణ్ణి, ఈ నరరూప హంతకుణ్ణి, ఈ జగన్మోహన్ రెడ్డిని మనందరం కట్టడి చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేకపోతే ఎవ్వడిని నిద్రపోనీయుడు, మీరు నిద్రపోరు. ఒకవేళ ఆయన అక్కడుంటే, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, గ్రేట్ ఎమ్మెల్యే ఉంది, అన్ని ఆవిడకే కావాలా, కొడుకు ఒక పోర్ట్ఫోలియో ఇసుకంతా, బియ్యం కూడా ఒక పోర్ట్ఫోలియో, మరిదికి ఒక పోర్ట్ఫోలియో, అంతా పనిచేసింది. పనిచేసి మీరెవరన్నా మాట్లాడితే, ఏమమ్మా ఇసుక దందా చేస్తున్నామంటే నీ మీద పోలీస్ కేసు. అవునా కాదా? పెడుతున్నారా లేదా? నా మీదనే రౌడీదానికి వచ్చారంటే ఖబర్దారు, గుర్తు పెట్టుకో. నీలాంటి చోటా మోటా నాయకుల్ని 100,000 మందిని చూశా. నీ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను కాపాడలేడు, ఆ జగన్మోహన్ను కాపాడుకోలేడు. నేను ధర్మం కోసం పోరాడుతున్నా. 2003లో తమ్ముళ్ళు 23 క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే, ఏ నేను తప్పు చేశానన్నా? కాదు. ఆ రోజు నేను శాంతినివ్వాలని తీవ్రవాదులకు కూడా చెప్పాను, వాళ్ళు వినకపోతే నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఊరుకొక సైకోలు తయారు చేశారు, మంచి చేయడానికి చాలా కష్టం, దుర్మార్గం చేయడానికి, నేరాలు చేయడానికి చాలా సులభం, అవునా కాదా? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడడానికి ఏమైనా పని కావాలా? మీకు పని చేయాలంటే కష్టం. అలాంటిది రాష్ట్రంలో జరుగుతా ఉంది ఇప్పుడు. అందుకే నేను వచ్చా. నేను భయపడాలనా? మీరు సహకరిస్తారా లేదా? ఇంటికొక నిలబడుకుంటారా లేదా? పోరాడదా వద్దా? పోరాడదామంటే తేలి పైకెత్తండి. మీకెవరికి భవిష్యత్ అవసరం లేదా? రేపు శాంబాబే పోరాడిని మేము ఇంట్లో పడుకుంటామంటే కుదరదు. ఆయన పోరాడాలి, మీరు పోరాడాలి, తెలుగుదేశం మొత్తం సమష్టిగా పోరాడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలి, అరాచక శక్తుల్ని తుదముట్టించే విధంగా పోరాటం ఉండాలని మరొక్కసారి తెలియజేస్తున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, పోలీసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చాలా మంచివాళ్లు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఇటీవల కొంతమంది వల్ల డిపార్ట్మెంట్ కి బాగా చెడ్డ పేరు వస్తా ఉంది.
మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడు. మీరు ఆయన నమ్ముకుంటే మీరు కూడా జైలుకు పోతారు. చట్ట ప్రకారం పనిచేయండి, చట్టాన్ని గౌరవించండి. మీ కాకి బట్టల పవిత్రత కాపాడుకోమని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తమిళ్ళు బాధుడే, బాధుడు వల్ల ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు అదనంగా పడతా ఉంది. ఇంకో పక్క రైతాంగం పత్తి కొండలో టమోటో ఒక రేటు ఉందా? ఉందా? రోడ్డు మీద పారబోసారా లేదా? మీరు రూపాయే కదా కేజీ, ఇప్పుడు సరిపోతుందా మీ ఖర్చులకి? వ్యవసాయ ఖర్చులు పెరిగాయా లేదా? ఇప్పుడే వస్తా ఉంటే చూశాను పత్తి కల్తీ విత్తనాలు ఇచ్చారు, మొత్తం పత్తి అంతా ఎత్తిపోయింది. 3,500 కోట్ల రూపాయలు రైతుల పెట్టుబడి ఆవిరైపోయింది. నేను అడుగుతున్న ఉల్లిపాయలకు రేటు ఉందా? మిరపకాయలకు రేటు ఉందా? ధాన్యానికి రేటు ఉందా? రైతు బతికే పరిస్థితిలో ఉన్నాడా? ఎప్పుడైనా జగన్ ఈ ప్రాంతానికి వచ్చాడా? ఏ రైతులన్నా ప్రమర్శించాడా? ఏ పొలానికైనా వెళ్ళాడా? ఎందుకయ్యను ముఖ్యమంత్రి? దేనికి ముఖ్యమంత్రి? తాడేపల్లిగూడెంలో కూర్చొని ఈయన చేసే పని తెలుసా? బటన్ నొక్కతా, బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కేది నెలకొకసారి నొక్కి సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాడు. కానీ ప్రతిరోజు బటన్ నొక్కతానే ఉంటాడు. ఆ బటన్ ఏంటి తెలుసా? ఇన్. మీకు వచ్చేది కాదు, ఆయనకు తిరిగిపోయేది. సాయంత్రం బటన్ నొక్కితే గేట్లు పైకేస్తాయి, డోర్లు తెలుసుకుంటాయి, కలెక్షన్ వస్తానే ఉంటది. లారీల కొద్ది, కార్ల కొద్ది రాత్రి అంతా లెక్క పెట్టుకుంటాడు. ఏం తమ్ముళ్ళు, మద్యంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అన్ని నాసిరకమోనా కాదా? ఢిల్లీలో నిన్న పట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పట్టుకుంటారో నాకు తెలియదు.